భూ సమీకరణలో ఎటువంటి దోపిడీ జరగలేదని తెలిపారు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. రాజధానిని తరలించాలనే ఉద్దేశంతో అధికారులు రాజకీయ నాయకులు కలిసి కుట్రలకు తెరలేపారన్నారు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూ సమీకరణ భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం కలిగిన అంశమన్నారు. దాదాపు 23,000 మంది రైతులు దీనిలో ఉన్నారన్నారు. భూ సమీకరణలో దోపిడీ లేదు, దొంగతనం లేదు, కబ్జాలు లేవు, దౌర్జన్యం లేదు, బలవంతం లేదు అనేది స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలనే ఆలోచనలో భాగంగానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద ఎమ్మెల్యేలు, మంత్రులు, సిఐడికి సంబంధించి కొంతమంది పోలీసు అధికారులు కలిసి చేస్తూ ఉన్న కుట్ర అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ మనం చూస్తే దాదాపు ఒకటి కాదు రెండు కాదు, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. ఒక ప్రభుత్వం 32,000 ఎకరాలు భూ సమీకరణ చేయటం అంటే మామూలు విషయం కాదు. దానిలో ఒకళ్ళో ఇద్దరు రైతులు కాదు, దాదాపు 23,000 మందికి పైగా రైతులు ఉన్నారు దానిలో. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, మరి ఆర్కే గారు దానిలో, మరి దీనిలో కొంతమంది ఆఫీసర్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి దీనిలో, ఏ అసైన్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఏ కేటగిరీ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఎవరెవరు రైతులు మొత్తం చూసుకున్నా దానిలో నవలూరు గ్రామంలో చూసుకుంటే నా వాళ్ళ ప్రకారమే 83 మంది రైతులు ఉన్నారు ఒక దీనిలో. దాదాపు 50 ఎకరాలు అందరూ యావరేజ్ వేసుకుంటే ఒక రైతుకి ఇచ్చింది 50 సెంట్లు భూమి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు అన్న యావరేజ్. దీనిలో మరి కుట్ర ఏంటో నాకు అర్థం కాదు. రైతులు